కామ్రేడ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫిగరింగ్ అవుట్ బై జే. 10 రోజులు అయిపోయింది ఒక వీడియో అప్లోడ్ చేసి. దట్స్ బికాజ్ నేను ఒక థింగ్ మీద వర్క్ చేస్తున్నా, ఒక ఫ్రేమ్ వర్క్ మీద వర్క్ చేస్తున్నా, అది మీకు చెప్తాను. అండ్ చాణక్యుడ్ వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ వల్ల నాకు రెస్పాన్సిబిలిటీ పెరిగిపోయింది అనమాట. లైక్ ఏంటి అంటే, నేను చాణక్యుడ్ వీడియో చాలా పర్టికులర్గా ఎడిట్ చేయించా. అంటే చాణక్య అనగానే మనకి గూగుల్లో ఆ కార్టూన్ ఇమేజ్ ఇట్లా అన్న ఇమేజ్ తప్ప వేరే ఇమేజెస్ ఏం లేదు. సో నేను మిడ్ జర్నీ ఇలాంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి నేను ఇమేజెస్ జనరేట్ చేయించాను, ఏఐ ఇమేజెస్, సో దట్ మీరు ఆ హిస్టరీకి రిలేట్ చేసుకోగలుగుతారు అని. అండ్ మీరు ఆ కామెంట్స్ చూసిన తర్వాత లిటరల్లీ నాకు ఇంకా ఇన్డెప్త్గా చెప్పాలి, ఇంకా మంచిగా చెప్పాలి అని, ఇంకా బుక్స్ రిఫర్ చేయడం, ఇంకా ఎగ్జాక్ట్ స్టోరీస్, ఆ చిన్న చిన్న కథలు కూడా మిస్ అవ్వకుండా చెప్పాలి అని చెప్పేసి ఐమ్ వర్కింగ్ ఆన్ దట్. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కామ్రేడ్స్, ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం మిమ్మల్ని యూఎస్ వెళ్లకుండా ఆపుదాము అని కాదు. ఎందుకంటే నేను మా సొంత అక్కనే ఆపలేకపోయినా యూఎస్ వెళ్లకుండా. అలాంటిది ఒక 10 నిమిషాల వీడియో చేసి ఆ వీడియోలో కంటెంట్ వల్ల మీ జీవితాలు మొత్తం, మీ డెసిషన్సే మారిపోతాయని నేను అస్సలు అనుకోను. నా పాయింట్ ఏంటి అంటే, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, అక్కడ లైఫ్ ఎలా ఉంది అని చెప్పి నేకడ్గా మీకు చెప్తాను. ఈ వీడియో పాజిటివ్ సైడ్ టర్న్ అయినా నెగిటివ్ సైడ్ టర్న్ అయినా నాకు సంబంధం లేదు, ఎందుకంటే నేను ఉన్నది ఉన్నట్టు చెప్తాను. అమెరికాకి 2.5 లాక్ స్టూడెంట్స్, కెనడాకి 3 లాక్ స్టూడెంట్స్, యూకేకి 1.3 లాక్ స్టూడెంట్స్, ఆస్ట్రేలియాకి 80,000 స్టూడెంట్స్ వెళ్లారు చదువుకోవడానికి 2023లో. టోటల్ గా 13 లాక్ స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ ద కంట్రీస్ కి వెళ్లారు ఎడ్యుకేషన్ కోసం. అంటే ఇంకా మిగతా కంట్రీస్ అంటే లైక్ జర్మనీ అవ్వచ్చు, యూరోప్ అవ్వచ్చు, ఇలాంటి కంట్రీస్కి టోటల్ గా 13 లాక్ మెంబర్స్ వెళ్లారనమాట. ఈ ఇయర్ ఆ కౌంట్ ఇంకా పెరుగుతుంది. మాక్సిమం ఇండియాలో పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ 4 స్టేట్స్ నుంచే అరౌండ్ 38% ఆఫ్ ద స్టూడెంట్స్ చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్లారు. అందులో ఎక్కువగా ఇంకా లైక్ తెలంగాణ, మన 2 తెలుగు స్టేట్స్ నుంచే చాలా మంది స్టూడెంట్స్ చదువుకోవడానికి అబ్రాడ్ వెళ్తున్నారు. ఇందులో 60% మెంబర్స్ ఏమో మాస్టర్స్ కోసం, 30% మెంబర్స్ ఏమో బ్యాచిలర్స్ కోసం వెళ్తున్నారు. ఆన్ అన్ యావరేజ్ వీళ్ళ స్టడీస్ కి అయ్యే ఖర్చు వచ్చేసి 50 లాక్ రూపీస్. సి, ఇంత డబ్బులు పెట్టినప్పుడు ఎవరైనా ఆలోచించేది రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కోసం. అంటే నేను 50 లక్షలు పెడుతున్నాను, నాకు ఇన్ రిటర్న్ లో ఎంత వస్తుంది అనే క్యాలిక్యులేషన్ బట్టే వాళ్ళు ఆ పాత్ని సెలెక్ట్ చేసుకుంటారు. దీని అమ్మ జీవితం నేను ఒక 25 లక్షలు పెట్టి డేర్ చేసి ఒక బిజినెస్ పెట్టడానికి ఆలోచిస్తా, అంటే ఇంకొక కొత్త వెంచర్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తా, అలాంటిది వీళ్ళు కెరీర్స్నే డిసైడ్ చేస్తున్నారు 50 లక్షలు పెట్టేసి. అంత ధైర్యం ఎలా వస్తుంది? అది కూడా వాళ్ళ సొంత డబ్బులు కాదు, లోన్ తీసుకొని మరి వెళ్ళాలి అన్న ఆలోచన ఎలా వస్తుందో నాకు తెలియదు. సో ఈ 50 లాక్స్లో కాలేజ్ ఫీజు వచ్చేసి అరౌండ్ 30 లాక్స్ వరకు ఉంటుంది. అండ్ మాస్టర్స్ డ్యూరేషన్ వచ్చేసి అరౌండ్ 20 మంత్స్, అంటే ఒక 2 ఇయర్స్ వరకు ఉంటుంది. మంత్లీ 1 లక్ష రూపాయల యావరేజ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ వేసుకున్నా కూడా ఇది 30 లక్షలు, ఈ 2 ఇయర్స్కి 20 లక్షలు ఖర్చు అయింది, టోటల్గా 50 లాక్స్. మీరు మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు జాబ్ వస్తే, ఒక మంచి జాబ్ వస్తే, మీరు పెట్టిన ఆ 50 లక్షలు మీరు లోన్ క్లియర్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఒక 20-30 లాక్స్ వరకు ఎర్న్ చేసుకునే స్కోప్ ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మీకు జాబ్ రావడానికి ప్రాబబిలిటీ చాలా 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 తక్కువ ఉంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే, అసలు జాబ్స్ ఎందుకు లేవు, జాబ్స్ తెచ్చుకోవడానికి ప్రాబబిలిటీ ఎందుకు తగ్గిపోతుంది? ఒక్క రీజన్ అని చెప్పలేము, చాలా రీజన్స్ ఉన్నాయి. రెసెషన్స్, లే ఆఫ్, ఇన్ఫ్లేషన్, యుక్రెయిన్, రష్యా వార్స్, ఇలా ప్రతి ఒక్కటి డైరెక్ట్ గాను ఇండైరెక్ట్ గాను జాబ్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ ఓవర్ఫ్లో కూడా, ఇవన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్, ఓవర్ ద టైమ్ ప్రైసెస్ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ సమోసా వచ్చేసి మనకి అరౌండ్ 10 రూపీస్కి దొరికేది, ఇప్పుడు అదే సమోసా వచ్చేసి 18 రూపీస్కి, 19 రూపీస్కి సెల్ చేస్తున్నారు. సో ఇలా ప్రైసెస్ పెరగడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఈ ఇన్ఫ్లేషన్ అనేది దేని మీదైనా డిపెండ్ అవ్వచ్చు, సప్లై డిమాండ్ కానివ్వండి, లేకపోతే ప్రొడక్షన్ తగ్గడం కానివ్వండి, లైక్ ఇప్పుడు బటర్ఫ్లై ఎఫెక్ట్ లాగా ఎక్కడో క్లైమేట్ ఎఫెక్ట్ అయ్యి ఆ క్రాప్ అంతా ఖరాబ్ అయిపోతే ఈ ప్రోడక్ట్స్కి ప్రైస్ డిమాండ్ పెరగడం, ఈ ఫుడ్స్కి ప్రైస్ డిమాండ్ పెరగడం, అలా మనకి ప్రైసెస్ అనేవి పెరుగుతాయి అన్నమాట. అలా మనకి ఇన్ఫ్లేషన్ అనేది వస్తుంది. లైక్ ఒక రీజన్ అని చెప్పాలి, ఎక్కడ ఏం జరిగినా సరే ఇన్ఫ్లేషన్ కొంచెం అటు ఇటు ఎఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో కంట్రీ నుంచి మనకి గూడ్స్ రావాలి, అక్కడ క్లైమేట్ చేంజెస్ వల్ల, లైక్ అక్కడ క్లైమేట్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఆ పంట అంతా స్పాయిల్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ ఆ ప్రోడక్ట్కి డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరగడం వల్ల ఏం చేస్తారు అంటే, ఈ సప్లయర్స్ ప్రైజెస్ని పెంచుతారు. సో హై ఇన్ఫ్లేషన్ ఉంది అంటే దాని అర్థం మార్కెట్లో అన్ని ప్రోడక్ట్ ప్రైజెస్ పెరిగాయి అని. సో మార్కెట్లో ప్రైజెస్ పెరిగితే ఏం జరుగుతుంది? కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. సో ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది అంటే, మన చుట్టూ ఉన్న ప్రోడక్ట్ ప్రైజెస్ పెరిగాయి అంటే, మనకు వచ్చేది అంతే లిమిటెడ్ అమౌంట్ కాబట్టి మనం ఏం చేస్తాము, బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటాము. అంటే బయట మార్కెట్ సిచ్యువేషన్స్ని తట్టుకోవడం కోసం బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్ తీసుకుంటాము. అందరూ లోన్స్ తీసుకుంటే బ్యాంకులో ఉండాల్సిన పైసలు అన్నీ కూడా బ్యాంక్ బయట సర్క్యులేట్ అవుతాయి. అలా సర్క్యులేట్ అవుతే బ్యాంక్స్ ఏం చేస్తాయి అంటే, ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతాయి, సో దట్ బ్యాంక్స్ ఎక్కువ ఎర్న్ చేయొచ్చు అని. సో 2020 నుంచి 2023 వరకు యూఎస్లో ఇన్ఫ్లేషన్ 6% ఉంది. సో జనరల్గా అక్కడ ఇన్ఫ్లేషన్ వచ్చేసి అరౌండ్ 3-4% ఉంటుంది అనమాట.
సో 6% వచ్చేసింది ఈ పర్టికులర్ టైంలో, అంటే డబల్ అయిపోయింది. అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా పెరిగిపోయింది. సో ఇది కొద్దిసేపు పక్కన పెట్టండి, ఈ ఇన్ఫ్లేషన్ కాన్సెప్ట్ అర్థం అయింది కదా. ఇప్పుడు జీడిపిని అర్థం చేసుకోండి. నా కర్మ ఏంటి అంటే జీడిపిని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. 8th క్లాస్ పోరగాళ్ళకి 8th క్లాస్ సోషల్ సబ్జెక్ట్లో ఉంటుంది జీడిపి కాన్సెప్ట్, అది కూడా తెలియకుండా చాలా మంది యుఎస్ వీసాలు అప్లై చేసుకొని యుఎస్ వెళ్ళిపోదాము అని చెప్పి ఫిక్స్ అయిపోతున్నారు. సో జీడిపి అంటే టోటల్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ఎ పీరియడ్. సో జీడిపి అర్థమైంది కదా, టోటల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఒక పర్టికులర్ టైంలో క్యాలిక్యులేట్ చేస్తే దాన్ని జీడిపి అంటారు, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అర్థమైంది, జీడిపి అర్థమైంది, ఇప్పుడు రెసిషన్ గురించి తెలుసుకుందాం, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఈ జీడిపి ఏదైతే ఉందో అది 2-3 ఇయర్స్ కాన్స్టాంట్ గా తగ్గుకుంటూ వచ్చింది అనుకోండి, దాని గ్రాఫ్ అనేది దాన్ని రెసిషన్ గా కన్సిడర్ చేస్తారు. సో కోవిడ్ వల్ల ఎకనామీ అనేది మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చింది, జీడిపి అనేది మెల్లమెల్లగా తగ్గుకుంటూ వచ్చింది. దాని అర్థం ఏంటి, రెసిషన్ రాబోతుంది, రావచ్చు, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పి. అలాంటప్పుడు మార్కెట్లో రెసిషన్ రాబోతుంది అంటే ఎవరి దగ్గర కూడా సరిగ్గా మనీ అనేది ఉండవన్నమాట. సో అప్పుడు కంపెనీస్ ఏం చేస్తాయంటే, పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఏం చేస్తాయంటే బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి లోన్స్ తీసుకుంటాయి. అంటే మేబీ రెసిషన్ రావచ్చు అండ్ రెసిషన్లో మెల్లగా ఎకనామీ వెళ్తుంది కాబట్టి క్యాష్ ఫ్లో అనేది జరగదు కాబట్టి కంపెనీస్ అన్ని కూడా బ్యాంక్స్ దగ్గర నుంచి మనీని తీసుకుంటాయి అన్నమాట. అండ్ బ్యాంక్స్ ఏం చేస్తాయి, ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచేస్తాయి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు ఇప్పుడు వీళ్ళు తీసుకున్న లోన్ని మళ్ళీ రీపే చేయాలి అన్న, దాని మీద అంతంత ఇంట్రెస్ట్ కట్టాలి అన్న ఈ కంపెనీస్కి చాలా కష్టంగా ఉంటుంది రెసిషన్లోకి వెళ్ళే టైంలో, ఎకనామీ బాగాలేని టైంలో. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే లే ఆఫ్ చేసేస్తారు. అంటే అన్నెసెసరీగా స్టాఫ్ ఎవరైతే ఎక్కువగా ఎక్సెసివ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో, లేకపోతే మనీని సేవ్ చేయడం కోసం, మనీ మరీ కంపెనీ లాసెస్లోకి వెళ్ళకుండా కాపాడుకోవడం కోసం తక్కువ మంది ఎంప్లాయీస్తో వర్క్ చేయడానికి స్టార్ట్ చేస్తారనమాట. సో దట్ శాలరీస్ ఇవ్వని అవసరం లేదు, ఇంకా ఎక్సెసివ్ అమౌంట్ అంతా కూడా వేస్ట్ అవుతుంది కాబట్టి లే ఆఫ్స్ అనేవి జరుగుతాయి. సో అర్థమైంది కదా, చాలామంది జాబ్స్ ఎందుకు పోతున్నాయి, కంపెనీస్ అన్నీ కూడా తక్కువ మందిని ఎందుకు హైర్ చేసుకుంటున్నాయి. అండ్ దీంతో పాటు కోవిడ్ టైంలో ఐటీ ఫీల్డ్కి చాలా బూమ్ వచ్చింది. సో ఐటీకి బూమ్ వచ్చేసరికి చాలా ప్రాజెక్ట్స్ ఎక్కువ వచ్చేసాయి. అండ్ ఆ ప్రాజెక్ట్స్ అన్నింటిని హ్యాండిల్ చేయడం కోసం, అదే కరెక్ట్ టైం క్యాష్ చేసుకోవడం కోసం కంపెనీస్ అన్ని కూడా మాస్ హైరింగ్ చేశాయన్నమాట, ప్రతి ఒక్కరిని హైర్ చేసుకున్నాయి. ఇప్పుడు సిచ్యువేషన్ అనేది సర్టిల్ అయిపోయింది, అంటే ఇప్పుడు సిచ్యువేషన్ అనేది నార్మల్ అయిపోయింది. సో కంపెనీస్కి అంతమంది ఎంప్లాయీస్ అవసరం లేదు, అందుకే ఈ పాయింట్ వల్ల కూడా వాళ్ళు చాలా మందిని లే ఆఫ్ చేస్తున్నారు. అండ్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఓన్లీ 500 జాబ్స్కి స్కోప్ ఉంటే, ఈ నుంచి 5,000 మంది చెలో బుట్టలు బట్టలు అన్ని సర్దుకొని పోయారు అంటే ఎవడు ఇవ్వగలుగుతాడు జాబ్స్? లీగల్గా మనం ఆన్ క్యాంపస్లో 20 అవర్స్ వరకు కూడా వర్క్ చేయవచ్చు. అలా వర్క్ చేసి మనం అరౌండ్ 50,000 రూపీస్ వరకు కూడా ఎర్న్ చేయవచ్చు యుఎస్లో పార్ట్ టైం జాబ్స్ ద్వారా. కానీ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల, మందలు గొర్రెల వెళ్ళడం వల్ల, ఎక్కువ మంది పోవడం వల్ల అక్కడ ఆన్ క్యాంపస్లో జాబ్స్ అన్ని కూడా ఫిల్ అయిపోతున్నాయి. అండ్ ఈ సీనియర్ రికమెండేషన్ ఉండాలి, లేకపోతే వాడెవడో రికమెండ్ చేయాలి, వీడెవరో రికమెండ్ చేయాలి అన్న కాన్సెప్ట్, ఎవరైతే స్ట్రాంగ్ రిలేషన్స్ ఉంటాయో వాళ్ళకే ఆ జాబ్స్ రావడం అవుతుందన్నమాట. అలా అని చెప్పి చాలా మంది ఆన్ క్యాంపస్లో జాబ్స్ లేవు కాబట్టి ఆఫ్ క్యాంపస్లో ఇల్లీగల్గా వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు అన్నమాట. అలా చేయడం వల్ల లైక్ వాళ్ళ స్టడీస్ అనేవి ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే లైక్ ఎక్కడో జాబ్ వచ్చేసి అక్కడ వరకు ట్రావెల్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ కాలేజ్కి వెళ్ళి, అండ్ యుఎస్లో ఉన్న దరిద్రం ఏంటి అంటే మనమే వండుకోవాలి, మనమే అసైన్మెంట్స్ చేసుకోవాలి. అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే లైక్ ఈరోజు వెళ్ళి ఎగ్జామ్ రాసామన్నట్టు ఉండదు. అక్కడ ఎగ్జామ్కి ఎంతైతే వాళ్ళు వాల్యూ ఇస్తారో, ఎంతైతే వెయిటేజ్ ఇస్తారో, అసైన్మెంట్స్కి ప్రెజెంటేషన్స్కి కూడా దానికన్నా ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో ఆ అసైన్మెంట్స్ అన్నీ కూడా నువ్వే చేయాలి, రీసెర్చ్ చేసి ఆ అసైన్మెంట్స్ పీపీటీలు అన్నీ కూడా నువ్వే చేయాలి. సో అలా చేస్తేనే మీకు స్టడీ స్ట్రాంగ్గా ఉండడానికి ఉంటుంది అనమాట. కానీ వీళ్ళకి ఇక్కడ జాబ్ దొరక, ఇక్కడ ఆ ఇంట్లో లైక్ ఇంటి ప్రైజెస్ కూడా ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా ఇల్లీగల్గా ఆఫ్ క్యాంపస్లో జాబ్స్ వెతుకుంటున్నారు. దానివల్ల వీళ్ళ స్టడీస్ ఎఫెక్ట్ అవుతున్నది, దానివల్ల వీళ్ళకి లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ వస్తుంది. అండ్ ఎంతోమంది ఈ ఆఫ్ క్యాంపస్లో జాబ్స్ చేయడం వల్ల ఇమిగ్రేషన్ అంటే ఇండియా వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు ఆ వాట్సాప్ మెసేజ్లో పార్ట్ టైం జాబ్ ఇల్లీగల్గా లైక్ ఆ కన్సల్టెన్సీస్ నంబర్స్ చూసి ఎంతో మందిని మళ్ళీ ఇండియాకి పంపించేశారు. మీరు అనొచ్చు ఇప్పుడు కోవిడ్ అయిపోయింది కదా అండ్ ఇప్పుడు ఇన్ఫ్లేషన్ కూడా సెట్ అయింది కదా, ఇప్పుడు అరౌండ్ 2024లో ఇన్ఫ్లేషన్ 3% వరకు ఉంది, ఇన్ఫ్లేషన్ కూడా సెట్ అయిపోయింది కదా, మంచిగా ఉంది కదా అంటే చెప్పలేము. ఫర్దర్గా ఏం జరగవచ్చు, ఎందుకు అంటే లైక్ మిమ్మల్ని భయపెట్టాలని కాదు కానివ్వండి, రష్యాకి యుక్రెయిన్కి ఆ వార్ జరగడం వల్ల చాలా కంపెనీస్ రష్యా నుంచి మనం ఏమైతే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా ఆగిపోయాయి. ఒక పెద్ద కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి రిలేషన్స్ బాగోకపోవడం వల్ల కూడా లైక్ ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా చెప్పలేము. మళ్ళీ ఇన్ఫ్లేషన్ రావచ్చు, మళ్ళీ రెసిషన్ రావచ్చు, మళ్ళీ ఇదంతా కూడా రావచ్చు. అండ్ ఫ్లో ఎక్కువ ఉంది ఇప్పుడు,
లాస్ట్ ఇయర్ నేను అరౌండ్ 13 lakh స్టూడెంట్స్ వరకు అబ్రాడ్ వెళ్ళారు అని చెప్పాను. అందులో మాక్సిమం పీపుల్ ఈ అమెరికా, కెనడా వీటికే వెళ్ళారు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఆ ప్రాసెస్ ఇంకా డబుల్ అవ్వచ్చు, ఆ నంబర్ ఇంకా డబుల్ అవ్వచ్చు. సో అలా అక్కడ ప్రాబిలిటీ అనేది ఫర్దర్గా చూసుకుంటే, ఒక ఫర్దర్ నెక్స్ట్ 5 years చూసుకున్నా కూడా జాబ్స్ అక్కడ వచ్చే ప్రాబిలిటీ ఏదైతే ఉందో అది చాలా చాలా తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అసలు మందలుగా యూఎస్ ఎందుకు పోతున్నారు, ఈ ఓవర్ ఫ్లో అనేది ఎక్కువ ఎందుకు అయిపోతుంది అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్ వచ్చేసి హైప్, సెకండ్ రీజన్ వచ్చేసి ఎక్స్పెక్టేషన్స్, థర్డ్ రీజన్ వచ్చేసి ఇది చాలా మందికి యూఎస్ వెళ్ళడం, అబ్రాడ్ వెళ్ళడం చాలా మందికి ఒక ఎస్కేప్ ట్రాప్. అండ్ ఇంకోటి వచ్చేసి ఓవర్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ రీజన్ వచ్చేసి హైప్. ఈ హైప్ క్రియేట్ అయింది యూట్యూబ్ ఛానల్స్ వల్ల. అంటే యూఎస్కి అమెరికా అబ్బాయిలకి, అమెరికా అమ్మాయిలకి ఫస్ట్ నుంచే ఎంతో హైప్ ఉంది. అండ్ ఇంకా హైప్ క్రియేట్ అయింది యూట్యూబ్ ఛానల్స్ వల్ల. సి కోవిడ్ టైంలో అక్కడున్న పీపుల్, వెల్ సెటిల్డ్ పీపుల్ ఏం చేశారు అంటే లైక్ ఖాళీగా ఉన్నాం కాబట్టి కెమెరాలు పట్టుకొని ఓ వీడియోలు చేసేసారు అనమాట. ఇదిగో మా ఇల్లు, ఇదిగో మా టెస్లా కార్, అసలు కార్ డ్రైవ్ చేయకుండా నడుస్తుంది, ఇదిగో షాప్, మేము ఇక్కడికి వెళ్ళి సరుకులు తెచ్చుకుంటాం, అక్కడికి వెళ్ళి సరుకులు తెచ్చుకుంటాం, ఇదిగో కార్, ఇదిగో మా పక్కిల్లు, మేము అందరం ఇలా గ్యాదరింగ్స్ చేసుకొని ఎంజాయ్ చేస్తాము అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు వ్లాగ్ చేసేసారు. మేము షిప్పుల్లో ప్రయాణిస్తాము, మేము అక్కడ ప్రయాణిస్తాం, మేము టూర్స్ ఇలా ఎంజాయ్ చేస్తాం, నలుగురు కలిస్తే ఇలా తాగుతాము అని చెప్పేసి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు యూట్యూబ్స్లో. సో వాళ్ళు చూపించిన లైఫ్ స్టైల్ అక్కడ యూఎస్లో ఎప్పుడో వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళది. వాళ్ళు కారు కొనుక్కున్నారు, ఇల్లు కొనుక్కున్నారు, అండ్ వాటి వెనకాల ఉన్న ఈఎంఐస్ ఎవడు చెప్పడు. సో పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడో యూఎస్ వెళ్ళి అక్కడ ఈ స్టేజ్కి వచ్చిన వాళ్ళు బ్లాగింగ్ చేశారు. ఎవడు కూడా నేను బిగినర్ని, నేను ఇప్పుడే వచ్చాను యూఎస్కి, లైక్ ఇది ఉంది పరిస్థితి అని ఎవడు కూడా చెప్పలేదు. అండ్ మనకి యూఎస్ లైఫ్ స్టైల్ అనేది చాలా క్యూరియస్గా అనిపించింది. అంటే ఇప్పుడు జనరల్గా వేరే యూఎస్ నుంచి ఎవరైనా వస్తే అరే మీరు అక్కడ ఏం తింటారా, ఏడికి వెళ్తారా, అక్కడ ఇవన్నీ దొరకమంట గారా అని చెప్పేసి క్యూరియస్గా క్వశ్చన్స్ అడుగుతారు. అలాంటిది వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించేసరికి వావ్ ఇంత బాగుంటుందా లైఫ్ స్టైల్, అరే వీళ్ళు మస్తు ఎంజాయ్ చేస్తున్నారా అని చెప్పేసి బాగా హైప్ క్రియేట్ అయింది. ఆ హైప్ని నమ్ముకొని యూఎస్ ఆశలు పెంచుకున్న మనోళ్ళందరూ కూడా తీరా అక్కడికి వెళ్తే ఇట్లుండదా అని చెప్పి బ్లర్ అయ్యారు. సో అది అక్కడ వాళ్ళు సెటిల్ అయిన లైఫ్ స్టైల్, మనం వెళ్తే అది బిగినర్ లైఫ్ స్టైల్. అంటే ఇప్పుడే కొత్తగా యూఎస్ లైఫ్ స్టైల్కి ఎంటర్ అయిన లైఫ్ స్టైల్ అలా ఉండదు. కష్టపడాలి, పార్ట్ టైం జాబ్ చేయాలి, అసైన్మెంట్స్ చేసుకోవాలి, అటు ఇటు పరుగులు తిరగాలి, ఎక్కడో ఉంటాయి స్టాప్స్, మనకి 10 నిమిషాల్లో ఆటో వచ్చినట్టు 2 నిమిషాలకు ఒక ఆటో అక్కడ రాదు, లేకపోతే ఓ బస్సు అట్లా రాదు, చాలా కష్టాలు పడాల్సి వస్తుంది, అందరు కలిసి ఒక రూమ్లో ఉండాల్సి వస్తుంది, అందరు డబ్బులు వేసుకొని షేరింగ్లో చేయాల్సి వస్తుంది, పచ్చళ్ళు తింటూ బతకాల్సి వస్తుంది. సో అది అప్పుడు ఎవడు చెప్పలేదు, ఎవడు చూపించలేదు. అండ్ ఇన్ఫర్మేషన్, యూఎస్ ఎలా రావాలి, ఇక్కడ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఏ యూనివర్సిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా రోడ్ మ్యాప్ లాగా, అంటే యూఎస్ ప్రాసెస్ చాలా సింపుల్ అన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అనమాట అందరికి. ఇప్పుడు యూఎస్ వెళ్ళాలి అంటే బొచ్చడి కోచింగ్ సెంటర్లు ఓపెన్ అయిపోయాయి, బొచ్చడి కన్సల్టెన్సీస్ ఓపెన్ అయిపోయాయి, అండ్ ఈ ఐఎల్స్ దొంగతనం ఎట్లా రాయాలో వచ్చేసింది. అంటే నువ్వు ల్యాప్టాప్ ముందు కూర్చొని నీకు ఆన్సర్లు ఎవడో చెప్తాడు. సో ఇలాంటి అడ్డమైన ప్రాసెస్లు అన్నీ కూడా వచ్చేసాయి అనమాట. అండ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువైపోవడం వల్ల, ప్రాసెస్ అనేది ఈజీగా అయిపోవడం వల్ల, సో అందరూ కూడా ఇది అమలాపురం వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతున్నారు. సో ఇలా ఎవడైనా పోవచ్చు అదే ప్లాన్, అదే ప్రాసెస్ నుంచి అని చెప్పేసి చాలామంది పోవడం స్టార్ట్ చేశారు. సేమ్ ఈవెన్ స్టార్టప్స్ అప్పుడు కూడా, నేను 18-17 ఇయర్స్ ఉన్నప్పుడు బిజినెస్ గురించి కూడా ఇలానే హైప్ చేశారు. స్టార్టప్స్ గురించి, ఆంటర్ప్రినర్షిప్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి మొత్తం ఇలానే హైప్ చేశారనమాట. అరే ఓయో ఫౌండర్ 1 బిలియన్ చేస్తున్నాడు, అరే వాడు ఇది చేస్తున్నాడు, వీడు అది చేస్తున్నాడు అని చెప్పి. నేను కూడా మెల్లమెల్లగా స్టాక్ మార్కెట్స్కి ఎంటర్ అయినప్పుడు సీన్ మొత్తం డిఫరెంట్ ఉండే. అంటే లైక్ ఎంతో కష్టపడితే అక్కడ నేను పడి లేచి ఎంతో మేనేజ్మెంట్, లేకపోతే ఎంతో గుడ్ డెసిషన్స్ తీసుకుంటే స్టాక్ మార్కెట్లో సస్టైన్ అయినా. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్అప్ జర్నీ, స్టార్ట్అప్ కూడా అంతే, మొత్తం హైప్ చేసి పాడు చూపారు. బిగినర్ నాలంటోడు వెళ్ళేసరికి మొత్తం ఫక్ అయిపోయింది. ఒక నాయన ఇంత తలగే నొప్పి ఉంటుందా, ఎటు డోర్స్ నాకు ఫెయిల్ అవ్వడానికి రీజన్ అదే, నేను ఏదో యూనిక్ ప్రోడక్ట్ తెచ్చేసి ఏదో చేసేద్దామని చెప్పేసి మళ్ళీ అది ఫెయిల్ అయిన తర్వాత నేను వాటి గురించి రీసెర్చ్ చేసి ఇంకా ఎక్కువ తెలుసుకొని, ఇంకా మంచి డెసిషన్ తీసుకొని, కంటెంట్ క్రియేటర్గా స్టార్ట్ చేసి బ్యాలెన్స్ చేసుకుంటూ నేను ముందుకెళ్ళా. అందరిని అలా బ్యాలెన్స్ చేయడం కుదరదు, అందరు అది వర్కౌట్ కాదు. ఎంతోమంది స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అయ్యి మొత్తం ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతోమంది బిజినెస్లో ఫెయిల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇప్పుడు యూఎస్ కూడా ఎంతోమంది యూఎస్ వెళ్ళి అక్కడ లైఫ్ స్టైల్ నచ్చగా, అక్కడ వాళ్ళకి వర్కౌట్ కాక, అరే చిన్న స్కానింగ్ ఎక్స్రే తీయాలన్నా కూడా అక్కడ 40,000 నుంచి 50,000 అవుతాయి. చిన్న హెల్త్ ఇష్యూ వచ్చినా కూడా అక్కడ లక్షలు దొబ్బుతారు. చిన్న డెంటల్ చెకప్ చేసుకోవాలి అన్నా కూడా లక్షలు ఖర్చు అవుతాయి. సో అలా చాలామంది ఇప్పుడు రిటర్న్ అవుతున్నారు. అందుకే రంగుల ప్రపంచానికి, రంగులు బయట ఎక్కడి నుంచో చూసి బాగా ఇన్స్పైర్ అయ్యి మీ డెసిషన్స్ని తీసుకోకండి. అండ్ చాలామంది అమ్మాయిలకి, అబ్బాయిలకి ఇది ఒక ఎస్కేప్ ట్రాప్. మెయిన్గా అమ్మాయిల గురించి మాట్లాడాలి అంటే అమ్మాయిలందరూ కూడా చాలా రిస్ట్రిక్టెడ్గా ఉంటారు.
అంటే అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఆ పబ్స్కి వెళ్ళకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని చెప్పి చిన్నప్పటి నుంచి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తూ పెంచుతారు. కాకపోతే బయట లోకం ఏంటి అంటే చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అనమాట. అంటే హుకప్ కల్చర్ వచ్చేసింది, పార్టీ కల్చర్ వచ్చేసింది, అందరూ గోవా సరదాగా వెళ్ళేసి వచ్చేస్తున్నారు. సో దీనివల్ల అమ్మాయిలు ఏంటి అంటే వాళ్ళు ఇంట్లో చెప్పలేకపోవడం, అంటే నేను వెళ్ళాలి అనుకుంటున్నా, బయటకు వెళ్ళాలి అనుకుంటున్నా, అవన్నీ కూడా వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ ప్రశాంతత లేకుండా చేస్తాయి అనమాట. అరే ఏంద్రా మమ్మీ డాడీ ఇట్లా చేస్తున్నారు అట్లా చేస్తున్నారు. వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు అంటే యూఎస్ ప్రపోజల్ పెడతారు. అంటే నేను యూఎస్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నా, మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు, అక్కడ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అన్న ప్రాసెస్. అండ్ ప్రాసెస్ సింపుల్గా ఉంది, యూఎస్ వెళ్తా ఉంటుంది అమ్మాయి కాబట్టి వీళ్ళు కూడా పంపించడానికి ఎంకరేజ్ చేస్తారు. కానీ చాలామంది అమ్మాయిలకి అట్ ద సేమ్ టైం అబ్బాయిలకు కూడా, ఇప్పుడు 22 ఇయర్స్కి వాడు బీటెక్ అయిపోయింది అంటే ఎమ్మటే రిలేటివ్స్ అందరు తగులుకునేది, పేరెంట్స్ తగులుకునే జాబ్ 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 జాబ్. ఇక్కడ ఉన్న కాంపిటీషన్కి వాడికి 20,000 నుంచి 25,000 వరకు ఒక జాబ్ ఇస్తే ఎవరికి కూడా నచ్చదు, సాటిస్ఫాక్షన్ ఉండదు. అరే ఇంత వదిలిపోతుంది, 20 సంవత్సరాలు చదివి 20,000 కారా ఉద్యోగం చేసేది, ఏం సరిపోతాయిరా అన్న పాయింట్లో వీళ్ళు ఉంటారు. సో ఇక్కడ జాబ్ చేయలేక ఈ కాంపిటీషన్ తట్టుకోలేక యూఎస్ వెళ్ళిపోతే బెటర్ అని చెప్పి చాలామంది వెళ్ళిపోతారు. కానీ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత కాంపిటీషన్ ఉండే, అంటే ఒక 500 సీట్లకి లైక్ ఒక 2,000 మంది ఉన్నారు, అందులో ఈ కాంపిటీషన్ చూసి 1,000 మంది అటు షిఫ్ట్ అయినా అక్కడ కూడా 500 సీట్లు ఉంటే అక్కడ కూడా 1,000 మంది అవుతారు. ఇక్కడ 500 సీట్కి 1,000 మంది అవుతారు, అక్కడ 500 సీట్కి 1,000 మంది అవుతారు. సేమ్ కాంపిటీషన్ ఉంది, అంటే మీరు ట్రాప్ తప్పించుకున్నా కూడా అక్కడ కూడా అదే కాంపిటీషన్ ఉండడం వల్ల మీకు అక్కడ కూడా ఫక్ అవుతున్నారు. సీ ఎస్కేప్ ట్రాప్ గురించి, లైక్ ప్రజలందరూ కూడా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు దాని నుంచి సప్మన్ షిఫ్ట్ అయిపోతున్నారు, అంటే ఆ ప్రాబ్లం నుంచి తప్పించుకుంటున్నారు అనమాట. ఈ భయం నాకు కూడా ఉండేది కొన్ని రోజుల క్రితం, నేను ఏదైనా ప్రాబ్లం వస్తే దాని నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాను, దాన్ని సాల్వ్ చేసుకోవడం కదా. కానీ పాయింట్ ఏంటి అంటే నువ్వు ధైర్యంగా నుంచొని ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలిగితే నీకు ఇక్కడ కాంపిటీషన్ ప్రాబ్లం వస్తుంది. మనీ మేజర్గా నువ్వు సంపాదించాల్సింది అనుకుంటే మనీ, దాని గురించి స్కిల్ డెవలప్ చేసుకొని నువ్వు లక్షలు సంపాదించుకోవచ్చు. కానీ వీళ్ళు ఎస్కేప్ ట్రాప్లో యూఎస్ సెలెక్ట్ చేసుకునేసరికి అది ఇంకా ఘోరంగా ఉంది. అక్కడ ఫుడ్ గిడ్డి అన్నీ మనమే చేసుకోవాలి, చెప్పాను కదా ఇందాక సొల్లంతా కూడా. అలా వాళ్ళకి ప్రెషర్ బిల్డ్ అయ్యి, అండ్ చెప్పాను కదా ఇప్పుడు ఆ లోన్ క్లియర్ చేయాలి అంటే పార్ట్ టైం జాబ్ చేయాలి, ఇల్లీగల్గా చేయాలి. ఇల్లీగల్గా పార్ట్ టైం జాబ్ ఎక్కడ ఉంటుంది, అక్కడికి వెళ్ళి వాడు రావాలి అంటే అసైన్మెంట్ కంప్లీట్ చేయలేదు, అసైన్మెంట్ కంప్లీట్ చేయకపోతే వాడు స్టడీస్ ఎఫెక్ట్ అవుతాయి. ఈ వాడు స్టడీస్ ఎఫెక్ట్ అయితే వాడు మెంటల్గా ప్రెషర్ తీసుకుంటాడు, ఆ ప్రెషర్ తీసుకోవడం వల్ల అక్కడ ఉన్న మోస్ట్ డేంజరస్ థింగ్ వీడ్ డ్రగ్స్ ఓపెన్గా అమ్ముతారు, బార్లలో అమ్ముతారు, రెస్టారెంట్స్లో అమ్ముతారు వీడ్ డ్రగ్స్ ఇవన్నీ కూడా. అండ్ చాలా తక్కువ ప్రైస్కి, అంటే నీ దగ్గర కొంచెం పాకెట్ మనీ అమౌంట్ ఉన్నా సరే దోసలు అందరు కలిసి 10-20 వేసుకుంటే నీకు అక్కడ ఫుల్ బాటిల్ వచ్చేస్తుంది, దోసలు అందరు కలిసి 10-20 వేసుకుంటే వీడ్ వచ్చేస్తుంది, ఏ పోలీసు వాడు కూడా ఆపడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి సరదాగా కొట్టుకోవచ్చు. సో ఆ ప్రెషర్ నుంచి తప్పించుకోవడానికి, ఆ దాని నుంచి ఎస్కేప్ అవ్వడానికి మళ్ళీ వీళ్ళందరూ కూడా 24 గంటలు వీడ్ కన్స్యూమ్ చేయడం, 24/7 ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. నేను చాలా వీడియోలు చూశాను యూట్యూబ్లో యూఎస్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది అది ఇది అని చెప్పేసి, ఎవ్వడు కూడా ఈ దీనికి ఎడిక్ట్ అవుతున్నారు అన్న పాయింట్ చెప్పలేదు. కానీ అక్కడ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీడు ఏ లెవెల్లో కన్స్యూమ్ చేస్తున్నారు అంటే చాలామంది అక్కడ వీడు కన్స్యూమ్ చేయడం కోసం, ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం కోసం లైఫ్ స్టైల్ అంత బాగుంటుంది అంటే ఒక చిన్న రూమ్లో 4 బాటిల్ ఇచ్చేస్తే 3-4 రోజులు దాకా కూర్చుంటారు, 3-4 రోజులు కొట్టేసి కూర్చుంటారు. సో అలా లైఫ్ స్టైల్ కోసం కూడా వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే 23 సంవత్సరాలకి నువ్వు బీటెక్ కంప్లీట్ చేసి మాస్టర్స్కి అక్కడికి వెళ్తున్నప్పుడు 24-25 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలకి అప్రాక్స్గా నీ మాస్టర్స్ కంప్లీట్ అయ్యింది. మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాత నీకు అక్కడ ఓ 1 ఇయర్ జాబ్ చేసుకోవడానికి టైం ఉంటుంది. ఆ 1 ఇయర్ జాబ్స్లో నువ్వు లోన్ క్లియర్ చేసినా అప్పటికే నీకు అరౌండ్ 26-27 వస్తాయి. సో నువ్వు ఒకవేళ లోన్ క్లియర్ చేయగలిగినా కానీ నువ్వు సేవింగ్స్ చేయలేవు, అంటే నీకు ఆ మాస్టర్ డిగ్రీ వెయిటేజ్తో వచ్చినా సరే ఈడ లోకం ఇంకో 2-3 ఇయర్స్లో ఏ అంటారు ఏ అంటారు కొత్త సాఫ్ట్వేర్లు అన్నీ వచ్చేస్తాయి. సో నీకు ఎటు చూసుకున్నా కూడా నువ్వు అటు సేవింగ్స్ చేయలేకపోతున్నావు, అటు లోన్ ఒకటి, ఒకవేళ నీకు జాబ్ వస్తే లోన్ క్లియర్ చేయగలుగుతావు అంతే. అండ్ ఈ వీసా ప్రాసెసింగ్లో ఒకవేళ నీకు జాబ్ వచ్చింది, 1 ఇయర్ ఉన్న 1 ఇయర్ టైం పీరియడ్ అయిపోతుంది అంటే నువ్వు H1B నుంచి ఇంకో వీసాకి షిఫ్ట్ అవ్వాలి, ఇంకోటి అప్లై చేసుకోవాలి, దాని తర్వాత ఇంకోటి అప్లై చేసుకోవాలి, దాని తర్వాత ఇంకోటి అప్లై చేసుకోవాలి. ఈ వీసా భయాలు నిజంగా నేను కొంతమందితో మాట్లాడితే నాకు అర్థమైంది, ఆడ ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నామన్నా, లైక్ ఈ వీసా అయిపోతే ఆ వీసాకి అప్లికేషన్ వేయాలి, దానికి తలకాయ నొప్పి పట్టుకొని కూర్చోవాలి, ఎప్పుడు బయటకి మెడ పట్టుకొని గెంటేస్తారో బిక్కు బిక్కుమంటూ భయపడుకుంటూ ఉంటున్నామన్నా అని ఎంతోమంది చెప్పారు. అండ్ ఈ వీసాల ప్రాసెస్ కూడా ఎంత దారుణం అయిపోయింది అంటే నువ్వు F1 వీసా తీసుకొని వెళ్తావు అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత H1B అప్లై చేసుకోవాలి. H1B అప్లై చేసుకోవడానికి అక్కడ కేవలం 85,000 స్లాట్ మాత్రమే ఉంటాయి, స్లాట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. సో దీనికి ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది. ఈ H1B వీసా ఎట్లా అప్లై చేస్తారు అంటే జస్ట్ నువ్వు అప్లికేషన్ వేస్తావు, అది నీకు వస్తే వస్తుంది లేకపోతే రాదు, అది ఒక లక్ అనమాట, మొత్తం ప్యూర్ లక్. ఇప్పుడు నువ్వు యూఎస్ వెళ్ళాలి అన్న ఆ ఇమిగ్రేషన్ వాడు మూడ్ బాగుండి నీకు స్టాంప్ వేస్తే వెళ్తావు,
ఆ వీసా ఇంటర్వ్యూ వాడి మూడు బాగుంది నీకు స్టాంప్ వేస్తే వెళ్తావు, ప్యూర్ లక్కీ నీకు స్కిల్తో పీకేది ఏం లేదు. సో ఆ సేమ్ ఇలానే హెచ్ వన్ బి వీసాలు అప్లై చేయాలన్నా కూడా 85,000 స్లాట్ ఉంటుంది, నువ్వు అప్లికేషన్ వేస్తావు నీకు వస్తే వస్తుంది లేకపోతే రాదు. ఇప్పుడు వాళ్ళు ప్రాసెస్ చేంజ్ చేసి ఏం చేశారు అంటే మీరు ఏం మనీ పే చేయకండి, జస్ట్ అప్లికేషన్ అయితే వేయండి అని చెప్పేసి, ఎన్ని అప్లికేషన్స్ అంటే అన్ని అప్లికేషన్స్ వేయండి అన్నట్టు వాళ్ళు చెప్పారనమాట. ఈ దొంగన కొడుకులు అంటే మన వాళ్ళు ఏం చేశారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్తో 10 అప్లికేషన్లు 20 అప్లికేషన్లు 30 అప్లికేషన్లు చేస్తున్నారు. ఓ అలా వేయడం వల్ల నీకే ఒక 3 అప్లికేషన్లు వచ్చాయంటే అక్కడ 3 షాట్లు ఫక్ అయినట్టే కదా. సేమ్ విత్ పార్ట్ టైం జాబ్స్, అంటే సత్తా ఉన్నోడు అంటే దీని అమ్మ జీవితం ఎట్లన్నా లోన్ క్లియర్ చేయాలి అనుకున్నోడు 3-4 పార్ట్ టైం జాబ్లు చేస్తుండు. ఆ 3-4 పార్ట్ టైం జాబ్లు చేయడం వల్ల ఇక్కడ వాడికి అసలే పార్ట్ టైం జాబ్ లేనివాడికి అసలే ఇంకా రావట్లేదు. సో ఇలా అనమాట ఇంకా ఎవ్రీథింగ్. అండ్ హెచ్ వన్ బి వీసా అయిపోయిన తర్వాత ఇంకో వీసా అప్లై చేయాలి. అండ్ గ్రీన్ కార్డ్ చాలామంది ఆ గ్రీన్ కార్డ్ అప్లై చేస్తే ఆ గ్రీన్ కార్డ్ రావడానికి నీకు 40-50 ఎన్ని హోల్డింగ్ అప్లికేషన్స్ ఉన్నాయి తెలుసా. ఆ గ్రీన్ కార్డ్ వచ్చేలోపు చాలామంది చచ్చిపోతారు నిజంగా. యూఎస్లో గ్రీన్ కార్డ్ కోసం ఎంతోమంది తపన పడుతున్నారు. ఇంకో పాయింట్ ఏంటి అంటే యూఎస్ వెళ్తే మనకు మంచి పిల్లు వస్తుంది, అంటే మనకు కట్నం ఎక్కువ ఇస్తారు. యూఎస్ వెళ్తే 1 crore రూపాయలు కట్నం డిమాండ్ చేయొచ్చు. యూఎస్ వెళ్తే మనకి మంచిగా 4-5 ఎక్కువ సంబంధాలు వస్తాయి. మన పిల్లని యూఎస్ పంపిస్తే ఇంకా మంచి వాడికి ఇచ్చి చేయొచ్చు, లేకపోతే అక్కడే యూఎస్లో ఉన్నోడికి ఇచ్చి చేయొచ్చు. ఇలా చాలామంది వెళ్తున్నారు. అండ్ దరిద్రం ఏంటి అంటే ఇక్కడ పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడే పిల్లల్ని అంటున్నారు గుడ్లని అన్నట్టు. ఎందుకు అంటే అక్కడే పిల్లల్ని ఎందుకు అంటున్నారు అంటే అరే నేను నా కొడుకు ఏం చేయను అవసరం లేదు, యూఎస్ సిటిజన్షిప్ తీసుకొస్తే చాలు వాడి లైఫ్ సెటిల్ అయిపోతుంది, వాడు ఒక యూఎస్ సిటిజన్ అన్నట్టు వాడికి ఆ స్టాంప్ పడితే చాలు వాడు అసలు లైఫ్లో ఏం చేయని అవసరం లేదు చాలా ఇచ్చేసినాం అన్నట్టు ఫీల్ అయిపోతున్నారు అనమాట. సో ఇలా ఎంతో మంది ఈ కొద్ది అడ్వాంటేజెస్ కోసం పక్క అయిపోతున్నారు. అండ్ ఈ రీల్ చూసిన అంటే వచ్చినా మామ నేను యూఎస్ వచ్చినా నేను ఏం చేయకుండా యూఎస్ వచ్చినారా, నేను బీటెక్లో చక్కగా చదవకపోయినా యూఎస్ వచ్చినా నేనే వచ్చినా అంటే మీరు ఎవరైనా రావచ్చురా నాకు ఇంగ్లీషే రాదురా అంటే వద్దఫక్. అరే నీకు ఇంగ్లీష్ రాకుండా మనకి సరైన స్కిల్స్ లేకుండా మనం ఒకరి దగ్గర అక్కడికి వెళ్ళినా సరే సస్టైన్ అవ్వలేము, అంటే అసలు పాయింటే అర్థం కావట్లేదు నాకు. అంటే యూఎస్ వెళ్ళడం ఒక అచీవ్మెంట్ అయిపోయింది, ఎలా అయినా సరే యూఎస్ వెళ్ళాలి. నీకు చదువు వచ్చినా రాకపోయినా, నీకు బ్యాక్లాగ్స్ ఉన్నా రాకపోయినా, దొంగ సర్టిఫికెట్లు తీసుకొని అయినా సరే మనం యూఎస్ వెళ్ళిపోవాలి. అక్కడ ఉల్ఫా కాలేజ్లో సీట్ వచ్చినా సరే ఎంతో బెకార్ ఇన్స్టిట్యూట్లకు అప్లై చేసేసి ఫేక్ సర్టిఫికెట్లు పట్టుకొని చాలామంది వెళ్ళిపోతారు. పాయింట్ ఏంది నాకు అర్థం కావట్లేదు, యూఎస్ వెళ్ళడం అచీవ్మెంట్ కాదు, ఒక కంట్రీకి వెళ్ళడం ఎప్పుడు కూడా అచీవ్మెంట్ కాదు, అది రియలైజ్ అవ్వండి. అండ్ ఈ చెత్త లాజిక్లు అంటే అరే అక్కడ $1 ఇక్కడ 80 రూపీస్ రా, నేను అక్కడికి వెళ్ళి టన్నుల డాలర్లు పంపిస్తా, ఈడ మా వాళ్ళు ల్యాండ్ బిల్డింగ్లు సెకండ్ ఫ్లోర్లు థర్డ్ ఫ్లోర్లు లేపేసుకుంటారు, ఇలాంటి వాళ్ళకి వాళ్ళే కొన్ని లాజిక్స్ చెప్పేసుకొని అసలు ఏముందో మ్యాటర్ అర్థం చేసుకోకుండా చాలామంది ఎవడో వచ్చి అంటాడు నువ్వు ఎలక్ట్రికల్ స్టూడెంటా, నువ్వు మెకానికలా, మరి ఈడేం చేస్తున్నావు, నువ్వు జర్మనీ వెళ్ళిపో అంటాడు, నువ్వు కోడరా లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైడ్ ఉన్నావు, మరి ఈడేం చేస్తున్నావు యూఎస్ వెళ్ళిపో, ఆడికి అది తెలియదు అంతం తెలియదు దీని అమ్మ జీతం, అటు పోడు నువ్వు మెకానికల్ అయితే జర్మనీ వెళ్ళిపో, నువ్వు అదైతే నువ్వు యూరప్ వెళ్ళిపో, అరే ఆస్ట్రేలియాలో మస్తు స్కోప్ ఉంది. అరే ఆడ పాయింట్ ఏంది, ఆడ ఎట్లుంది సిచ్యువేషన్ అని ఎవడు చెప్పేటోడు లేడు. నువ్వు డెంట్ అలా అయితే వచ్చేసావు యూఎస్, అరే ఆడ డెంటిస్ట్ ఉంటే ఏంద్రా ఆ పాచి మొక్కలు చూసుకోవాలి, ఆ పాచి నోళ్ళు క్లీన్ చేసుకోవాలి, ఇలా డెంటిస్ట్కి మస్తు వాల్యూ ఉందిరా అని చెప్పేసి అరే ఉన్న డెంటిస్ట్లు అందరూ ఆడికి పోతే అక్కడ కూడా అదే కాంపిటీషన్ కదా. ఒకవేళ ఎవరైనా యూఎస్ పోతే వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారంటే వాళ్ళు నిజంగా తక్కువలు కాదు, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఫంక్షన్లకు ఎక్కువ పోతారు, అంటే మన బాబు పోతే అచీవ్మెంట్ చేశాడు కదా అది చెప్పాలి, వాళ్ళ కడుపులో ఉంచుకోలేరు, ఊకే ఫంక్షన్లోకి పోతారు, ఏ ఫంక్షన్ పోయినా ఆ ఫంక్షన్ పోతారు, మావిడ యూఎస్ పోయాడు మావిడ యూఎస్ పోయాడు, మా మావిడ యూఎస్ ఉంటున్నా అబ్బా ఆవిడ మొన్న ఫోన్ కొన్నాడు, ఆడు మొన్న కార్ కొన్నాడు, ఆడు మొన్న అది కొన్నాడు ఇది కొన్నాడు అని చెప్పి ఒక టెస్ట్ సాగు కొడేస్తాడు. వీళ్ళు ఆ చుట్టుపక్కల పేరెంట్స్ అందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు, అయ్యో వాళ్ళ పాప యూఎస్ పోయిందంట, నీకేంది ఇన్ని ఎక్కువ మార్కులు వచ్చినాయి, ఆమె అంత తక్కువ వచ్చినా అయినా యూఎస్ పోయింది, చలో పద కాంపిటీషన్ లెక్క సై అంటే సై అన్నాడు, వీళ్ళు కూడా యూఎస్ పంపిస్తున్నారు. అసలు పాయింట్ ఏంది, అసలు నువ్వు ఎందుకు వెళ్తున్నావు, దేనికోసం వెళ్తున్నావు అన్న బేసిక్ థింగ్ లేకుండా యూఎస్ పోవడమే ఒక అచీవ్మెంట్గా పెట్టుకుంటే అది పక్క అయిపోతుంది. అండ్ సెక్యూరిటీ అంటే ఆడ అన్నీ మూసుకొని బతకాలి, ఎవడొచ్చి గన్ను పెట్టి ఏం చేస్తాడో తెలీదు, బాడీ పోతే ఇంటికి వస్తుందో రాదో కూడా తెలియదు, ఎక్కడ ఏం జరుగుద్దో తెలీదు, ఎవడొచ్చి డబ్బులన్నీ దొబ్బపోతాడో తెలియదు, టైం ఎలా ఉంటుందో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, ఎన్ని కేసులు ఉన్నాయి తెలుసా. జస్ట్ ఈ దొంగన కొడుకులు ఒకవేళ ఇండియన్స్ని ఒకవేళ మనం యాటిట్యూడ్ కొంచెం అటు ఇటు తేడా కొట్టి మనల్ని ఏమన్నా చేద్దాము అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యారనుకోండి, వాడు జస్ట్ కొట్టి నేను సెల్ఫ్ డిఫెన్స్ కోసం కొట్టినా అంటే వాడి మీద కేసు కూడా పడదు. అర్థమవుతుందా మీకు, అక్కడ యూఎస్ పీపుల్ మనల్ని, యూఎస్ అనే కాదు కెనడా కానీ ఇంకెక్కడైనా సరే ఏ కంట్రీ అయినా సరే వాళ్ళ పీపుల్కి ఎక్కువ జస్టిస్ ఇవ్వడానికే ట్రై చేస్తుంది. వాడు వచ్చి ఒక గుద్దు గుద్దినా సరే ఒకవేళ మన నచ్చకపోయినా మన క్యారెక్టర్ నచ్చకపోయినా
వాడు వచ్చి కొట్టినా సరే సెల్ఫ్ డిఫెన్స్ కింద వాడు వెళ్ళిపోతాడు. ఫక్క అవ్వాల్సింది మనమే. ఏందన్నా అన్ని నెగిటివ్స్ చెప్తున్నావు అంటే సిచ్యువేషన్ అట్లుంది. నేననే కాదు, మీరు అక్కడ ఎవరున్నా సరే వెల్ సెటిల్డ్ పీపుల్ కాదు, అక్కడ వెళ్ళి ఎన్నో సంవత్సరాల క్రితం వెళ్ళి అక్కడ ఆల్రెడీ సెటిల్ అయిన పీపుల్ కాదు, ఇప్పుడు వెళ్తున్న పీపుల్ పరిస్థితి అడిగి తెలుసుకోండి. అండ్ ఆ వీడ్ కల్చర్, ఆ డ్రగ్ కల్చర్ ఏదైతే ఉందో అది చాలామందిని నాశనం చేస్తుంది. ప్లీజ్ డోంట్ డూ డ్రగ్స్, ప్లీజ్ ఐ రిక్వెస్ట్. అండ్ మీరు మనీయే సంపాదించాలి అనుకుంటే యుఎస్ పోవడమే అచీవ్మెంట్ అయితే పోయి సావండి, కానీ మనీ కోసమే మీరు వెళ్తున్నారు అనుకుంటే ఎస్కేప్ ట్రాప్లో పడకండి, ఆ యుఎస్ అనే ట్రాప్లో పడకండి. దెర్ ఆర్ మెనీ ఆపర్చునిటీస్, మెనీ సోర్సెస్, ఇక్కడనే కాదు ఇండియాలో ఉండే సంపాదన. మీరు బాలి వెళ్ళిపోయి ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఒక ట్రేడర్గా, ఒక ఇన్వెస్టర్గా, ఒక స్టాక్ మార్కెట్గా మీరు ఒక 4 to 5 years ఎఫర్ట్స్ పెడితే అవ్వగలుగుతారు. మీరు ఒక 2 to 3 years దేని మీద ఎఫర్ట్స్ పెట్టినా సరే ఆ స్కిల్ని నేర్చుకోగలుగుతారు. అలాంటి కోర్సెస్ కానీ మార్కెట్లో, అలాంటి థింగ్స్ కానీ, అలాంటి నాలెడ్జ్ షేర్ చేసే వాళ్ళు కానీ ఎంతోమంది ఉన్నారు. సో మనీయే మీ అజెండా అయితే, మనీయే మీ ఫైనల్ గోల్ అయితే, మీరు ఏ కంట్రీలో ఉండైనా సంపాదించుకోవడానికి పుష్కలమైన టెక్నాలజీ, పుష్కలమైన థింగ్స్ ఉన్నాయి. ఒక్క ఇప్పటికీ ఈ జనరేషన్లో కూడా రోబోట్స్ లాగా అసలు అవగాహన లేకుండా డెసిషన్స్ని తీసుకోకండి. అండ్ ఈ ఎస్కేప్ అంటే ఒక ప్రాబ్లం వస్తుంది అంటే దాని నుంచి ఎస్కేప్ అవ్వడం ఆపేయండి. కరెక్ట్గా నుంచొని దాన్ని సాల్వ్ చేయాలి. ఎట్ట చేసైనా దీన్ని నేను సాల్వ్ చేసి దీన్ని ఒక ఎండ్ సొల్యూషన్లో తీసుకెళ్తా, అలాంటి యాటిట్యూడ్ని బిల్డ్ చేసుకోండి. అండ్ నేను అర్థం చేసుకోగలను, మీరు కాలేజ్ అయిపోయిన తర్వాత మీకు సరైన స్కిల్ సెట్ లేదు. ఎందుకు అంటే దానికి రీజన్ స్టూడెంట్ టీచర్ రేషియో. అంటే ఒక 10 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉండాలి. కానీ దురదృష్టం ఏంటి అంటే ఇక్కడ ఒక 100, 300, 400 స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉంటుంది. అప్పుడు అలాంటప్పుడు వాడు ఏం నేర్చుకుంటాడు? అండ్ మ్యాక్సిమం కాలేజెస్ అన్నీ కూడా పొలిటీషియన్స్ చేతుల్లో ఉన్నప్పుడు ఇక వాడు బిజినెసే చేస్తారు కదా. మ్యాక్సిమం కోచింగ్ సెంటర్స్ అన్ని, ఇన్స్టిట్యూట్లు అన్నీ కూడా పొలిటీషియన్సే హ్యాండిల్ చేస్తున్నప్పుడు, ఎందుకు పొలిటీషియన్సే అంటే ల్యాండ్లకు పర్మిషన్లు వాళ్ళకే దొరుకుతాయి, బిల్డింగ్ లేపిన గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. సో అన్ని వాళ్ళ చేతుల్లోనే ఉన్నప్పుడు ఇక ఇట్లే తయారవుద్ది. సో ఐ కెన్ అండర్స్టాండ్, నేను అర్థం చేసుకోగలను. బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడి నుంచి మీరు స్టార్ట్ చేయాలి. బీటెక్ కంప్లీట్ చేసాం ఒక ఎత్తు, అక్కడి నుంచి మీ లైఫ్ స్టార్ట్ చేయడం ఒక ఎత్తు. సో నువ్వు యుఎస్ వెళ్ళినా లేకపోతే ఒక కోర్స్ నేర్చుకున్నా అందరు బతుకులు జీరోనే. యుఎస్ వెళ్ళినోడు ఏం 4 ముందు ఉండడు, వాడికి బీటెక్కి మాస్టర్స్ అనే థింగ్ అటాచ్ అవుతుంది అంతే. నువ్వు బీటెక్ తర్వాత బిజినెస్ సైడ్ వెళ్ళాలనుకుంటే జీరో నుంచి స్టార్ట్ చేయాలి. వాడైనా జీరో నుంచే, నువ్వైనా జీరో నుంచే. సో జీరో, ఇప్పుడు బీటెక్ అయిపోయింది, థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పటి నుంచి నేను బిల్డ్ చేసుకోవాలి కాబట్టి ఇప్పటి నుంచి కొత్త థింగ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. దెర్ ఆర్ మెనీ సోర్సెస్ అండ్ ఆ సోర్సెస్ గురించి కూడా వీడియోస్ ఇప్పటికే లెంత్ అయిపోయి ఉంటుంది.